నా సినిమా జీవితం ప్రారంభమైన తర్వాత నేను మొట్టమొదటిసారిగా దజవాడ ప్రోగ్రాం ఇవ్వడం ఇదే మొదటిసారి. మొట్టమొదటి చిన్నప్పుడు పిల్లల ప్రోగ్రాంలోనూ అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతూ ఉండేదాన్ని ఇక్కడ స్టేషన్ కు వచ్చి, దజవాడ రేడియో స్టేషన్ కు వచ్చి. నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే. మొట్టమొదటి నేను డాన్సులు నేర్చుకున్నాను. డాన్సులు నేర్చుకున్న తర్వాత ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండేదాన్ని. మొదటి నుంచి మా ఇంట్లో అందరూ కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తే బాగుంటుంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి, బాగా చేస్తుంది డాన్స్ అని చెప్పని అనేవాళ్ళు. కానీ చాలా వరకు వ్యతిరేకంగా ఫ్యామిలీ గర్ల్స్ అంతా సినిమాల్లో చేయటం ఏంటి అది ఇది అని చెప్పని, అసలు డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడే ఒక 2-3 సంవత్సరాలు మా వాళ్ళంతా కొంచెం దూరంగా చూడటం మొదలు పెట్టారు. సరే పైకి వస్తుంది బాగా చేస్తుంది అని ఒకంతవరకు అభిప్రాయం తెలిసిన తర్వాత నాకు మా ఇంట్లోనే మా పెద్దనాన్న గారు వాళ్ళంతా ఎంకరేజ్ చేసి నన్ను మద్రాసు తీసుకెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత మొట్టమొదటి జెమినీ స్టూడియోలో ఎవరో తెలిసిన వారు ఉంటే మా నాన్నగారు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే డాన్స్ లే చాలా బాగా చేస్తున్నారు, చాలా చిన్నపిల్లగా ఉంది, ఇంకో 2 సంవత్సరాలు పోయిన తర్వాత తీసుకురండి అన్నారు. సరే ఇదేమిటి ఏం బాగలేదు, మనం అక్కడికి పోయి చదువుకోవచ్చు, శుభ్రంగా డాన్సులు చేస్తుంది నేర్చుకోవచ్చు అని చెప్పని ఊరుకున్నాం. తర్వాత మళ్ళీ 1950లో కళాపరిషత్తు కాకినాడ కళాపరిషత్ లో డాన్స్ చేసినప్పుడు లోనిపూడి కృష్ణమూర్తి గారు అని చెప్పని వారు నా డాన్స్ చూడటం ప్రతిష్ఠించింది. అక్కడ నేను చూసి నన్ను మద్రాసులో సంసారం అనే పిక్చర్ కి తీసుకెళ్లారు నటించడానికి అని చెప్పని. వెళ్లిన తర్వాత వారం రోజులు ఏమో షూటింగ్ లో పనిచేశాను. తర్వాత ఏదో బాగుండలేదు, అంతగా నటించడం తెలియటం లేదు అని చెప్పని అభిప్రాయపడ్డారు ఇంత పెద్దవాళ్ళంతా. నిజంగా వచ్చి ఉండదు అనుకోండి, అప్పుడు కొత్త కదా మరి నటించడం అంటే. మామూలు స్టేజ్ మీద డాన్సులు చేసేటప్పుడు కూడా నేను ఆడపిల్లలందరూ కలిసి డాన్సులు చేసేవాళ్ళని, అసలు మగవాళ్ళ పక్కన అసలు డాన్స్ చేసే ఎరగను నేను. అలాంటిదే ఇంత పెద్ద హీరో గారు నాగేశ్వరరావు గారి పక్కన తీసుకెళ్లి మీరు లవ్ సీన్స్ అంతా యాక్ట్ చేయాలి అది ఇది అనేటప్పటికి అసలు మొత్తం ఏమి రాకుండా పోయింది. పర్వాలేదమ్మా నువ్వు డాన్స్ క్యారెక్ట్ ఇస్తాము, ఈ వేషం వద్దలే నీకు అనేసారు. ముందుగా ఎలాగైనా సరే నటనలో మాత్రం చాలా ముందుకు రావాలి అనే ఒక పట్టుదల పెరిగింది నాకు. దాంతోనే విజయ సంస్థలో నాకు పిలిచేస్తున్న అవకాశం ఉండటం జరిగింది. అంతకుముందు పాతాళగిరిలో చిన్న డాన్స్ చేశాను. డాన్స్ చేసినప్పుడు కేవీ రెడ్డి గారు అన్నారండి, ఈ అమ్మాయి డాన్స్ చేసేటప్పుడే ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది, లాంగ్ షాట్ తీసినప్పుడే ఎక్స్ప్రెషన్ చాలా ఇదిగా ఉన్నాయి, కొంచెం పర్సనాలిటీ అది ఉంది, ఇంకా కొంచెం 2-3 సంవత్సరాల వయసు ఉంటే మాత్రం చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని చెప్పని అన్నారంట ఆయన. తర్వాత దేవదాస్ తీయాలని చెప్పని వాళ్ళు ఏదో అభిప్రాయపడ్డారు. దేవదాస్ లో నాకు పార్వతి వేషం ఇవ్వడానికి చాలా మంది వెనకడారు, ఎందుకంటే ఏదో డాన్సుల క్యారెక్టర్లే తప్ప అమ్మాయి చేయగలదా అంత హెవీ క్యారెక్టర్ అని చెప్పని. డిఎల్ నారాయణరావు గారు ప్రొడ్యూసర్, ఆయన పెళ్లిజేస్తూ రిలీజ్ అయ్యంటే బెజవాడు వచ్చి పెళ్లిజేస్తూ సావిత్రి పాత్రను చూసి తప్పకుండా బాగుంటుంది అమ్మాయి, ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడి ఆ వేషాన్ని దేవదాస పార్వతిగా నటించడానికి నాకు అవకాశం వచ్చింది అనమాట. అప్పుడు అందరూ కూడా ఎంతో భయపెట్టేవాళ్ళు, ఎట్లా చేస్తావో నువ్వు, చాలా కష్టమైన పాత్ర అమ్మా, చాలా కష్టమైంది అని చెప్పని. ఆ పాత్రని అర్థం చేసుకునేంత వయసు లేదు నాకు అప్పట్లో, నటన కూడా అంతగా ఎక్కువ తెలిసిన రోజులు కావవి. ఏదో పెద్దల సహకారంతోనూ ఆ పక్కన తోటి నటినట్లు అందరూ కూడా నేను అభివృద్ధిలోకి రావాలని చెప్పిన ఆశీర్వాదంతో నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ విషయానికి మాత్రం ఇప్పటికీ ప్రజల్లో కూడా నా అభిమానులందరూ కూడా ఇప్పటికీ దేవదాస్ పిక్చర్ పేరు చెప్పిన తర్వాతే మిగతా పిక్చర్ పేరు చెప్తారు. వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, కరేపాకు, పచ్చిమిరపకాయలు, ఏమిటి కాయగూరలు అమ్మాయి అవుతుంది అనుకుంటున్నారా? నేనే దొంగరావాడలో మొట్టమొదటి ఈ పిలుపుతో ఈ పేర్లతోనే కదా కాయగూరలు అమ్మటం మొదలు పెడతాం కదా, అదొకటి మంచి సరదైన క్యారెక్టర్. దానిలో ఈ రాబోయే మా ఇంటికి ఒక పాట, అందులో చాలా ఆల్మోస్ట్ అన్ని పాటలు మంచి పాటలే దొంగరావాడలో పాటలు. ఆ క్యారెక్టర్ ఒకటి మొట్టమొదట చేయగలను లేనో నాకే అనుమానం వచ్చింది, కొంచెం గయ్యాలితనంగా ఉంటుందేమో, ఈ యాసగా మాట్లాడాలి, తెలుగు అవుతుంది సరిగా వస్తుందో రాదో అని చెప్పని. ఆ దానికి తగ్గట్టుగా అందరూ కూడా నాకు నన్ను ప్రోత్సహించి నేను ఆ క్యారెక్టర్లకి నా చేత నేనంత వరకు న్యాయం చేయకొచ్చదని ప్రయత్నించాను. దానికి మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు లభించింది అనుకోండి. ఆ వేషం కూడా స్వయం సిద్ధ అని చెప్పిన చాలా మంచి క్యారెక్టర్, అప్పుడు ఆ రోజుల్లో పాత రోజుల్లో శాంతాప్టే యాక్ట్ చేశారులా ఉంది. ఈ మధ్య టీవీలో కూడా వేశారు, మేము ఒక మెద్రాస్ లో చూడటం తటస్థించింది.
చాలా మంచి పాత్ర, నాకు నచ్చిన పాత్రలో ఆ పాత్ర ఒకటి. పుల్లయ్య గారు ఎంతో, ఆయన కొంచెం ఎమోషనల్ మనిషి అయినా కానీ నన్ను, నేను చిన్నపిల్లని కదా అని చెప్పని బుద్ధగించి, ఏమై పిల్ల రావే తల్లి, నీకు దండం పెడతాను రావే తల్లి అని చెప్పి ఎప్పుడు చెట్లకి కూర్చుంటుంది అని స్టూడియోలో. ఈ పిల్ల కొంచెం పెద్దదవుతున్నా గానీ, కొంచెం స్టార్ అవుతున్నా గానీ స్టార్ లక్షణాలు ఏం తెలియట్లేదు పిల్లకి, ఎంతసేపు చెట్లకి కూర్చుంటుంది జామకాయలు కూస్తుంది అని చెప్పేది. తర్వాత వద్దురా కన్నయ్య పాట అంటే నాకు మొదటి రికార్డింగ్ అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ పాట అంటే. ఈ పాట ఎవరిది, ఈ పాట ఎవరిది, నీ కదలకో అనేవారు, నేను అడుగుతున్నాను కదా అని చెప్పి చెప్పకూడదు అని చెప్పని. తర్వాత ఆ రోజు నా పాట నీకేను నీకోసం అని ఈ పాట రికార్డ్ చేసింది, చెల్లో నువ్వే పాడాలి అని చెప్పి నా సిచ్యుయేషన్ అంతా చెప్పేసాను. నాకు ఎంతో సంతోషం అయింది అనమాట. నేను ఈ మధ్య తమిళ డ్రామాలు మొదలు పెట్టాను, మొదటి నుంచి చెయ్యాలని చెప్పని, అందరు సరదాగా ఓకే డ్రామాలు కూడా యాక్ట్ చేద్దామని చెప్పని. డ్రామాలకి సినిమాలకి ఏంటి తేడా అంటే, ఒక 5 నెలలు 6 నెలలు పిక్చర్ తీసి ఏదో మేము యాక్ట్ చేస్తాం, యాక్ట్ చేసిన తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అనుకోండి. కానీ డ్రామా అనేది ఒకసారి స్ట్రైట్ గానే ఒక అప్రిసియేషన్ ఉందంటే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పర్వాలేదు, డ్రామా మనకి మంచి ప్రోత్సాహం ఇస్తుంది అని చెప్పని. రిజల్ట్స్ వెంటనే తెలుస్తాయి డ్రామా అయితే, ఇదైతే కొంచెం రిజల్ట్స్ వచ్చేవారు మనకు కష్టకూర్చుని ఎలా ఉంది అని చెప్పని చూసుకోవాలి. డ్రామా నన్ను అడిగితే సినిమా కంటే డ్రామా కష్టం అని అంటారు, కానీ నాకు డ్రామా అంత కష్టం అనిపించలేదు. ఒక సీన్ యాక్ట్ చేస్తున్నావు అంటే, ఇవాళ తీసిన సీన్ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు మళ్ళీ ఏదో ఒక నెలకో లేకపోతే ఒక 15 రోజుల తర్వాత తీస్తారు. ఈ సౌండ్ మెయింటెనెన్స్ కానీ ఏ లెవెల్ అయితే మాట్లాడతామో ఆ లెవెల్ మెయింటైన్ చేసుకోవటం, కంటిన్యూటీ మెయింటైన్ చేయటం, తర్వాత ఆ సీన్ లో ఫలానా రోజున తీసిన డ్రెస్ ఏమిటి, హెయిర్ డ్రెస్ ఎలా చేసుకున్నాం, ఇవన్నీ గుర్తు పెట్టుకోవటం. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను, నటీనటులు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పని అనుకుంటాను. ఈ పాట యవండేస్ శివారు పాట తమాషాగా ఉంటుంది. క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ అనుకోండి, మొట్టమొదటి స్టూడెంట్ గా ఉంది, తర్వాత ఒక హీరోని ప్రేమించే ప్రేమికురాలు గాను, తర్వాత తను ఛాలెంజ్ చేసి ఒక లాయర్ గానే తను ఉండిపోవటం, క్యారెక్టర్ వెరైటీ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాలి. దానిలో రంగారావు గారు నేను యాక్ట్ చేసిన కోర్టు సీన్ లో మాత్రం నాకు చాలా బాగా నచ్చిన సీన్ అవి. టీవీ అయితే చూపించామన్నా, రేడియో కాబట్టి పాటలే వినిపించాలి మీకు. మంచి మనుషులు చిత్రం అయిన తర్వాత ఏదో అన్నపూర్ణ పిక్చర్ లో అనుకుంటాను హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు ఆ సందర్భంలో ఒక కథ ప్రిపేర్ చేశాము, నువ్వును నాగేశ్వరరావు గారు వినాలమ్మా, అతయ్య గారు వచ్చి చెప్తారు కథ చెప్తారు అని చెప్పని ఆదిత్య సుబ్బారావు గారు వచ్చి చెప్పారు. ఆ కథే మన ఆత్రేయ గారు చెప్పినది మూగ మనసులు. నేను అసలు ముందు మూగ మనసులు కథ విన్నప్పుడు గౌరీ వేషం వేస్తానని చెప్పారు. సరే ఈ వేషం వేయడానికి ఎవరినన్నా తీసుకురా, తర్వాత ఆ వేషం చేద్దు గాని చెప్పి, లేదండి ఆ వేషం బాగుంది వెరైటీ ఉంది కదా, ఓల్డ్ గెటప్ కూడా చేంజ్ ఉంటుంది ఏంటంటే, లేదమ్మా రాధ వేషం నువ్వే వేయాలి తప్పకుండాను, ఆ క్యారెక్టర్ వేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వే బాగుంటావు వేషానికి అని చెప్పని ఆత్రేయ గారు మాధవ సుబ్బారావు గారు కూడా పట్టుదల పెట్టి ఆ వేషం చదివించారు. ఈనాడు మాధవ సుబ్బారావు గారు మాలో లేనందుకు మేము అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. తను పెద్ద డైరెక్టర్ అనే గర్వం గాని ఒక ఏదో స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి కానీ అది గాని ఏది గాని కొంతమంది ఉంటారు కదా, అట్లా కాకుండా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మాతో పాటే మేమంతా ఒక మూడీగా ఉన్న సీన్ లో యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్ వరకు షార్ట్ వరకు యాక్ట్ చేసి మళ్ళీ మామూలుగా అవుతుంటాం. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఆ మూడ్ లోనే ఉంటే ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు చెప్తుంటారు బ్లడ్ ప్రెషర్స్ వచ్చేస్తే మీకు ఎక్కువ మూడ్ లో ఉండద్దు అని చెప్పని. అట్లా కాకుండా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఒక స్కూల్ పిల్లల్లాగా మాస్టర్ లాగా మాతో పాటే ఆయన ఒక స్టూడెంట్ లాగా ఉండి అందరి చేత కూడా పనిచేయించుకునేవారు. అదే అందరూ ఆల్మోస్ట్ అందరూ అడిగే ప్రశ్న ఇది, ఏమిటో తెలుసా నేను చెప్తానండి, మీరు నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన పాత్రలు ఏమిటండి? తోడికోడల్లో సుశీల క్యారెక్టర్, అర్ధాంగిలో పద్మ, దొంగరాళ్ళలో సీత, ఆరాధన, మంచి మనసులు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, ఎట్లా చెప్పుంటేనే పోతు, మాయాబజారు, మనుషులు మమతలు, రక్త సంబంధం. రక్త సంబంధం అనేటప్పటికీ ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంది చూసారు, అది మొట్టమొదటి తమిళ చిత్రంలో నటించాం శివాజీ గారు నేను. ఆ చిత్రంలో నటించేటప్పుడు ఒక్కొక్క సన్నివేశంలోనూ ఏ ఎమోషన్ తో అయితే నటించామో అదే మాదిరి ఒకసారి అన్నయ్య మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారే అని చెప్పి వచ్చే సన్నివేశం ఉంటుంది, అన్న వదిన వీళ్ళందరూ రాధను వదిలిపెట్టి వెళ్లేటప్పుడు.
అదే సిచ్యువేషన్ తమిళ్ లో తీసినప్పుడు అట్లాగే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక పడిపోవటం, తర్వాత సెట్ లో ఉన్న వాళ్ళందరూ నాకు అడ్వైస్ ఇవ్వడం మొదలు పెట్టారు, నువ్వు నటిస్తున్నాము అని చెప్పని తెలుసుకుని నటించాలి గాని అందులోనే విలీనం అయిపోతే చాలా కష్టం అమ్మా, హెవీ క్యారెక్టర్స్ యాక్ట్ చేసేదని నువ్వు ఎక్కువ, పొద్దు నుంచి రాత్రి వరకు హెవీ సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి చాలా జాగ్రత్త, లేకపోతే నీ నర్వస్ దెబ్బతీస్తుంది, నరాల మీద పనిచేస్తుంది అమ్మా ఇవన్నీ అని చెప్పి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు నాకు. మామూలుగా మాలాంటి వాళ్ళ ప్రోగ్రాంలకు వస్తే, జనరంజన ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు అందరిలాగే ఏదో రేడియో స్టేషన్ లాగే వీళ్ళు కూడా పాటలు వేసేసి వెళ్ళిపోతున్నారు, పాటలు కాదు వాళ్ళు మాటలే మాకు ముఖ్యంగా కావాలి అని చెప్పని మీరు లెటర్స్ రాస్తూ ఉంటారు, మాకు తెలుస్తూనే ఉంటాయి, మేము కూడా ఉంటుంటాం కదా రేడియోలో, ఏదో నా చేతనైనంత వరకు నాకు వీలైనంత వరకు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను, పాటలు ఎక్కువ కంటేను, ఒకవేళ పాటలు ఎక్కువైతే మాత్రం ఏమనుకోద్దే మళ్ళీ నన్ను కూడా ఓకే లిస్ట్ లో కట్టద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరోని నేను ప్రేమించాను, నేను ఆరాధించాను, మనందరం పెళ్లి చేసుకుందాము అని చెప్పి అడుగుతుంది అనుకోండి, సందర్భవశాత్తు ఆయనకి హీరోకి వీల్లేక లేదు అని చెప్పని తిరస్కరించడం జరుగుతుంది. సో అక్కడ ఒక డైలాగ్ చిన్న డైలాగ్ అనుకోండి ఒక చెప్తాను, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు ఇదే నువ్వు నాకు చెప్పే సమాధానం రీటేక్ అనమాట, ఇది మధ్యలో మా భాషలో అక్కడ కట్ చేసి మళ్ళీ తీసుకుంటా అనమాట. ఇంకొక టైప్ లో చెప్తాను అండి, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు ఆరాధించినందుకు ఇదే నువ్వు నాకు చెప్పే సమాధానం గయ్యాడి, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం. అట్లా సాఫ్ట్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, కొంచెం రఫ్ గాను లౌడ్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అదే ఇంకో క్యారెక్టర్ ఏదో మాయాబజార్ లో మాయాశశిరేఖ అంటే హడావుడిగా ఉంటుంది అనమాట, నేను మాయాబజార్ లో యాక్ట్ చేసేటప్పుడు మాయాశశిరేఖ యాక్ట్ చేయాల్సిన సీన్స్ లో అమ్మ ఎట్లా చేస్తామంటే నేను ఎంతసేపు రంగారావు ఏ పక్క వెళ్తే అప్పుడు ఆయన ఎట్లా నడుస్తుంటారు ఆయన ఎట్లా మాట్లాడుతుంటారు అని చూస్తూనే ఉండేదండి, ఆ గద ఒకటి చేతికి ఇచ్చారు ఆ గద పట్టుకున్నారని ఆ రంగారావు లాగా ఉండేదండి. అసలు నాకు అప్పుడప్పుడు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం అవడం వల్ల ఎప్పుడన్నా రికార్డింగ్ జరుగుతుంటే షూటింగ్ లేని సమయాల్లో నేను రికార్డింగ్ వెళ్తూ ఉంటాను. ఒక రోజున మాంగళ్య బలం పాట రికార్డింగ్ అనుకుంటాను, రికార్డింగ్ ఉన్నదా అని చెప్పి అడిగితే ఉన్నదమ్మా ఆయన స్టూడియోలో అని చెప్పిన అంటే రికార్డింగ్ వినడం కోసం అని చెప్పి వెళ్ళాను. నేను వెళ్తే ఆవేళ ఏదో రెండు భాషల్లో తీశారు ఆ చిత్రం, మాంగళ్య బలం తమిళ్లోనే మంజుళి మహిమి అని చెప్పి తీశారు, వెనుచీకటి ఆయే లోకం పాట రికార్డ్ చేస్తున్నారు ఆవేళ, అంత రిహర్సల్ అయిపోయినాయి టేక్ అనిపోయే ముందు ఎవరో కవి గారు వచ్చి పాట అసలు అంటే ఎలా పాడితే పాట ఎంత మంచి పాట అయినా గాని ఎట్లా ఉంటుంది అనే దానికి బాబా ఆయన ఏదో చిట్ల పాడితే బాగుంటుంది అని చెప్పని పక్కన అంటూనే ఉన్నారు, మ్యూజిక్ సంగతి మీకెందుకండి మీ సాహిత్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోండి అని చెప్పని. అసలు పాడాల్సింది ఇది, లిరిక్ సరిగా ఉంటే పర్వాలేదంటే లేదు ఇట్లా పాడితే బాగుంది ఆయన ఎట్లా పాడి వినిపించారంటే పెను చీక తాయే లోకం అని పోయి తాయే లోకం ఏంటండి అని చెప్పని. చూడండి మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది, అయినా కాని టైం ఒకటి ఉంది కదా, మరి టైం లేదు, అందువల్ల ఈ అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషం. మళ్లీ మళ్లీ తరచు మనం కలుసుకుంటాము రేడియో స్టేషన్ రేడియో ద్వారా మిమ్మల్ని అందరినీ మరొకసారి తప్పకుండా కలుసుకుంటానని చెప్పి మీ అందరి దగ్గర